జిల్లా మొత్తం దూకుడుగా ఉన్న ఆ నియోజకవర్గంలో అధికార పక్షం వెనకపడిందా? సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ టెన్షన్ తప్పడం లేదా? ఇటీవల జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షం చెమటలు పట్టించిందా? రాబోయే పరిషత్ పోరు గుబులు రేపుతోందా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నాయకులు? లెట్స్ వాచ్. ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి బ్రహ్మరథం పట్టిన జిల్లాల్లో విజయనగరం జిల్లా ఒకటి. జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం లోక్సభ పరిధిలో జిల్లాకు అనుబంధంగా ఉన్న మరో 2 పార్లమెంట్ నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించారు. ఒక్కో నియోజకవర్గానిది ఒక్కో చరిత్రగా ఆ ఎన్నికల గురించి ఇప్పటికీ చెప్పుకునే పరిస్థితి. ఈ కోవలోకే వస్తుంది బొబ్బిలి. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావును ఓడించి ఎమ్మెల్యే అయ్యారు మరో సీనియర్ నాయకుడు శంభంగి వెంకట చిన అప్పలనాయుడు. అలా గెలిచిన సంతోషం మొన్నటి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యేకు ఆవిరైందని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 2014 ఎన్నికల్లో బొబ్బిలి నుంచి సుజయ్ కృష్ణ రంగారావు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరి మంత్రయ్యారు. సుజయ్ హ్యాండిచ్చిన తర్వాత నియోజకవర్గంలో మరో నేత కోసం వెతికిన వైసీపీకి టీడీపీ కాంగ్రెస్లలో పనిచేసిన శంభంగి కనిపించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, సుజయ్పై శంభంగి గెలవటం జరిగిపోయింది. మంత్రి కాలేకపోయినా ప్రొటెం స్పీకర్గా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా బొబ్బిలి నియోజకవర్గంలో శంభంగి పట్టు సాధించలేకపోతున్నారనే టాక్ ఉందట. బొబ్బిలి టీడీపీ ఇన్ఛార్జిగా సుజయ్ సోదరుడు మాజీ ఎమ్మెల్యే బేబీ నాయన ఉన్నారు. ఆయన వచ్చినప్పటినుంచి నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కాపాడుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఆ ఎఫెక్ట్ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కనిపించింది. 110 పంచాయతీలలో 40కి పైగా టీడీపీ మద్దతుదారులు గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన షాక్తో మున్సిపల్ ఎన్నికల్లో ఛాన్స్ తీసుకోవటానికి వైసీపీ ఇష్టపడలేదు. ముఖ్య నేతలంతా బొబ్బిలిలోనే ఉండిపోయారు. మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఫోకస్ పెట్టినా 31 వార్డుల్లో 11 టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. సావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా వైసీపీ జెండా ఎగరేసింది. ఈ ఫలితాలను చూసిన తర్వాత బొబ్బిలి రాజులకు ధీటుగా ఎమ్మెల్యే పనిచేయలేకపోతున్నారని చెవులు కొరుక్కుంటున్నారట. రేపో మాపో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశముంది. వాటిని తలుచుకుని బొబ్బిలి వైసీపీ క్యాడర్కు టెన్షన్ పట్టుకుందట. బేబీ నాయన స్కెచ్లకు ఎక్కడ బోల్తా కొడతామో అని మదనపడుతున్నారట. జిల్లా మొత్తం వైసీపీ పరిస్థితి ఒకలా ఉంటే బొబ్బిలికొచ్చేసరికి మరోలా ఉందనే చర్చ మొదలైంది. మరి రానున్న ఎన్నికలకు శంభంగి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారో, పట్టు సాధిస్తారో లేదో చూడాలి.